क्लोज करो। हाँ ज्योतुल श्रीनिवास गार न्यूरोलॉजिस्ट। नमस्कार अंडी। రాజు గారు ఉన్నారు, మీ పేరు మత్తాల రాజు గారు, మీది ఏ మండలం? కొత్తపల్లి మండలం. మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నేను మీకు ఎక్కువ మాటలు చెప్పను, నేను ఒక దశాబ్దం నన్ను చూస్తా ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపించారు. ఈరోజు నేను శక్తి పీఠం అయిన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నాను, నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. గెలుపు నా కోసమే కాదు, నేను పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది. ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతలకు గురై ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎంత నలుగుతున్నాయో తెలుసు. వీటన్నిటికీ ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను. ప్రతి ఒక దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్రానికి ఒక మోడల్ నియోజకవర్గం. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఇది ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది తెలుసుకునేలాగా, ఉపాధి అవకాశాలు కానీ, విద్య అవకాశాలు కానీ, వైద్య అవకాశాలు కానీ, నిజంగా ఒక అభివృద్ధి ఎలా ఉంటుందో ఒక ఎమ్మెల్యే నిజంగా తలుచుకుంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తున్నాను మనస్ఫూర్తిగా. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆర్థికంగా మనం ఎంత బలోపేతం చేయాలి. ఎక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి అక్కడ రైల్వే లైన్ అక్కడ ఇబ్బంది అవుతుంది, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి దానివల్ల ఆదాయం ఎలా పెరగాలి, ఇటన్నిటి మీద నాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది. అందుకే నేను ఒకటే మాట ఇవ్వండి, పిల్లలకి పెద్దలకి అందరికీ ఈ సభ తరపున చెప్తా ఉన్నాను మొట్టమొదటి మాట. ఒకసారి నేను పని చేయటం మీరు ప్రారంభం చూస్తే మీరు నన్ను ఇంకెప్పటికీ వదలరు, అంత పని చేస్తాను. అందరినీ కలుపుకెళ్ళే వ్యక్తిని, సమస్యని తగ్గించే వ్యక్తిని తప్ప సమస్యని పెంచే వ్యక్తిని కాదు, సమాజాన్ని కలిపే వ్యక్తిని తప్ప విడదీసే వ్యక్తిని కాదు. ఇంకా తప్పదు అనుకుంటే తప్ప నేను గొడవ పెట్టుకోను. ఇలాంటి పరిస్థితులు మీ అందరి సహకారాలు దీవెనలు పేరు ప్రతి ఒక్కరికి కావాలి నాకు. ముఖ్యంగా మొన్న నేను పోయినసారి వచ్చినప్పుడు నోటాకి చాలామంది వేసామని చెప్పారు ఆ రోజున. ఆ నోటాకి వేసిన ఓట్లు కూడా ఈసారి జనసేనకే పడాలి, ఎందుకంటే నోటా చాలా కోపం తెస్తారు ఓటు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండి మాకు ఈ పార్టీలు పనిచేయట్లేదన్న కోపంతో నిరసన తెలియచేయటం, అలాంటి ఓట్లు కూడా పిఠాపురంలో ఎక్కువ ఉన్నాయి. పిఠాపురం మధ్యతరగతి మనుషులు ఎక్కువ, అక్కడ కడుపు కాలే మనుషులు ఎంత ఉన్నారో, ఎందుకంటే మధ్యతరగతి మనిషి అన్ని అర్థం చేసుకోగలడు. కడుపు కాలిన ఒక మత్స్యకారుడి బాధ అర్థం చేసుకోగలడు, తనకేమో పాలసీస్ ఏమి ఉండవు, తనకి చేయుతునిచ్చే పథకాలు తనకి ఏమి ఉండవు, తన కష్టం మీద తన బతకాలి, అన్నిటినీ అధిగమిస్తూ ముందుకెళ్ళాలి. అలాంటి మధ్యతరగతి మనుషులు ఎక్కువ ఉన్న పిఠాపురం ఇది. విద్యాసంస్థలు కానీ నిస్సహాయతతోటి ఇసుక